యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పై అవినీతి ఆరోపణలు చేశారు ఉప సర్పంచ్. ఇష్టానుసారంగా గ్రామ పంచాయతీ నిధులను సర్పంచ్ వాడుకున్నారని చెప్పారు ఉప సర్పంచ్ మైసోళ్ల మచ్చగిరి. వాటికి కనీసం రికార్డులు లేకుండా చేశారన్నారు. ఇవన్నీ అధికారులకు తెలిసినా పట్టించుకోవటం లేదన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు నిధుల అక్రమాలపై స్పందించి విచారణ జరిపించాలని కోరారు. డబ్బులు అక్రమంగా వసూలు చేసి ఎస్టీ వాళ్ళు జమ చేయకుండా బిల్లు బుక్లు సంబంధించిన రసీదు బుక్లన్నీ ఎత్తుకెళ్ళడం జరిగింది. బ్రహ్మచారి గారు అతని మీద క్రిమినల్ కేసు పెట్టినా కూడా నేటికి సంవత్సరాలు అవుతుంది. అతనికి మళ్ళా ఎంపీడీఓ గారి దగ్గర నుండి పోస్టింగ్ ఇవ్వడం జరిగింది వేరే ఊరికి. ఆ ఊరు ఒలిగొండలో జీతం తీసుకుంటూ వేరే ఊళ్ళో ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తారు. మాకు ఒలిగొండకు సంబంధించిన సెక్రటరీ లేక మేము ఇబ్బందులు పాల్పడుతున్నాం. మాకు ఇన్ఛార్జ్ సెక్రటరీ ఇస్తే ఆయన ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వద్దో తెలియదు. ఇంత మేజర్ గ్రామ పంచాయతీకి ఒక ఇన్ఛార్జ్ సెక్రటరీని ఎన్ని రోజులు నడిపిస్తారు? చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కావున తక్షణమే మాకు పూర్తి స్థాయి సెక్రటరీ కావాలని కోరుకుంటూ, అలాగే అనిల్ రెడ్డి వెంచర్కి సంబంధించినటువంటి 5 ఎకరాల 40 గుంటలకు సంబంధించిన లేఅవుట్లో గ్రామ పంచాయతీకి 10%కు సంబంధించిన భూమిని 2019లో అక్రమంగా గురైంది. అంటే అది ఎవరు చేసేది కొంతమంది పెద్దలు సమాచారం తెలుస్తుంది. అది ఎవరు చేసిందో కూడా ఆ భూమిని గ్రామ పంచాయతీకి అందువర చేయాల్సిందిగా కోరుకుంటూ, 1100 గజాల భూమిని అక్రమ గురైనట్టు రికార్డులో తెలియంది. ఆ భూమి కూడా సైట్ మీద పోతే తేలింది. కొంతమంది వ్యక్తులు అమాయకులకు అండగట్టి డబ్బులు తీసుకున్నట్టు మాకు ఎవిడెన్స్తో సహా దొరికింది. కావున అతనిపై చర్యలు తీసుకోవాలి. అమ్మినటువంటి వ్యక్తులకు ఉన్నటువంటి వ్యక్తులకు కూడా న్యాయం చేయాలని కోరుకుంటూ, నెక్స్ట్ గతంలో ఫైళ్ళు రికార్డుల గురించి ఇప్పుడు కొన్ని PFMSC సంబంధించినటువంటి బిల్స్కు ఐటి సంబంధించిన కొన్ని డబ్బులని మాకు తెలియకుండా కూడా డ్రా చేయడం జరిగింది. దాని గురించి పాలకవర్గంలో మీటింగ్లో కూడా ఏ రకంగా తీసారు సార్ మాకు చెప్పకుండా అంటే కూడా సెక్రటరీ రికార్డులను తీసి చూపిస్తాయి అని చెప్పి 2 గంటలు 3 గంటలు వెయిట్ చేయించినా కూడా నీటి కూడా ఇవ్వలేదు. అందులో ఎన్ని డబ్బులు తీసిరు, దేనికి సంబంధించినట్టు తీసిరు, అందులో సెక్రటరీకి సర్పంచ్కి సంబంధించిన సంతకాలు ఉంటాయి కాబట్టి నాకు సంబంధం లేదు. అది కావున నాకు తెలియజేయడం లేదు కాబట్టి నాకు బాధ అనిపిస్తుంది. ఇన్ని కోట్లు ఏ రకంగా 6 కోట్లు డ్రా చేసినట్టు పేపర్లు వచ్చింది. 6 కోట్లు అంటే మాకు తెలియదు 6 కోట్లు ఎడ చేసినది. ఇప్పుడు తెలిసిందంటే PMP అంటే సర్పంచ్ సెక్రటరీకి సంబంధించిన చెక్కులతో డ్రా చేసినట్టు ప్రూఫ్స్ అయింది. అవి ఎన్ని డ్రా చేసినట్టు దేని ఖర్చు పెట్టినని నేటికి కూడా అడిగిన సెక్రటరీ కానీ సమాధానం చెప్పలేదు. దాని మీద కూడా మాకు ఎవిడెన్స్ కావాలి. ఇక రెండవది మడిగల విషయంలో 40 లక్షల రూపాయలు ఇప్పటికే గతంలో లాస్ అయింది. మొన్న మేమేసి కూడా నెల అయింది, తీసుకున్న డిపాజిట్ కట్టారు, నెల అయిపోయినా కూడా వాళ్ళకు మడిగలు అందుబాటు చేయలేక అసమ్మతిగా ఉంది. రోడ్డు మీద తిరగాలంటే కూడా మాకు కూడా పాలకవర్గానికి ఇబ్బంది ఉంది. వాళ్ళకు కూడా గతంలో ఉన్న వాళ్ళకు ఖాళీ చేసి వాళ్ళకు అందుబాటు చేయాలి. దానివల్ల కార్డు కూడా ఆమోదించకపోయింది. ఖాళీ పేపర్ల మీద ఒలిగొండ గ్రామ పంచాయతీ నడిపిస్తున్నాం. ఇప్పుడు అసలు ఒక బుక్ లేదు. 2019 నుంచి 2023కు సంబంధించిన ఫైల్స్ అన్ని మాయమైనాక కూడా మళ్ళీ ఒక బుక్లు పెట్టి మళ్ళా రికార్డులు చేస్తే ఆ ఉన్న రికార్డును కూడా DLPO మేడం గారు తనిఖీకి వచ్చి ఉన్న రికార్డు తీసుకోకపోతే ఇప్పుడు వచ్చిన ఒక పేపర్ల మీదనే గ్రామ పంచాయతీ ఆధార చూపెళ్తున్న పరిస్థితి ఏర్పడింది. నెక్స్ట్ వచ్చే సర్పంచ్ కానీ నెక్స్ట్ వచ్చే సెక్రటరీ కానీ ఈ ఒలిగొండ పరిపాలన ఏ విధంగా జరిగింది అనేది రికార్డు మాయమైతే వచ్చే వ్యక్తులకు ఏ సమాధానం చెప్తారని అడుగుతున్నా. ఇంకోటి ఇంటి పర్మిషన్ కూడా డబ్బులు తీసుకుని ఆన్లైన్లో ఎక్కేయకుండా బుక్లు మాయం చేసి వాళ్ళకు న్యాయం చేయాలి. ఇంటి పర్మిషన్ తీసుకున్న వాళ్ళకు కూడా న్యాయం చేయాలని కోరుకుంటూ, బ్రహ్మచారి ఎక్కడ ఉన్నా కూడా తక్షణం వచ్చి బుక్లు అన్వర్ చేయకుంటే దీని మీద పూర్తి స్థాయి కమిషన్ గారికి పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. బ్రహ్మచారి పోస్టింగ్ ఏ విధంగా ఇచ్చారు ఎంపీడీఓకి తెలుసు. మా మీద మామూలుగా సర్పంచ్ గారు నన్ను తీసుకొని కేసు పెట్టించింది. మళ్ళీ ఆమె కూడా ఎందుకు ఇచ్చింది పోస్టింగ్? అంటే సర్పంచ్ అనుమతితోనే ఇచ్చిందా? ఏ రకంగా ఇచ్చింది? వాడు దొంగ ఫైల్ ఎత్తుకపోయింది, మా అతను కేసు పెట్టాం. దొంగ నీ దగ్గరకు వచ్చినప్పుడు పలాని ఫైల్ ఏమైనా నువ్వు ఎందుకు అడగలే? నీ కలెక్టర్ ఆర్డర్ తోటి నాకు ఇచ్చింది, కలెక్టర్ ఆర్డర్ తోటి వచ్చిందని ఇచ్చింది. కలెక్టర్ గారికి మీరు ఎందుకు చెప్పలేదు సమాధానం? ఆయన ఫైల్ ఎత్తుకపోయింది కదా, అందుకే సస్పెండ్ చేసిన మీరు ఎందుకు చెప్పలే? అది చెప్తే ఆమె కూడా తెలుస్తుంది. ఆమెకి ఏం తెలుసు? కొన్ని రోజులు లీవ్ పెట్టా సార్, అందుకే నేను పక్కన పెట్టినని చెప్పి వాడు స్టే ఆర్డర్ తెచ్చుకున్నాడు. లీవ్ పెట్టినంత మాత్రం కాదు, ఇది దొంగ ఇండియా క్రిమినల్ కేసు ఉంది సార్, అందుకే పక్క పెట్టని ఎంపీడీఓ రిపోర్ట్ ఇయ్యాలి కదా? ఇయ్యలేదు. ఇవ్వకుండా ఒలిగొండలో డ్యూటీ చేసుకుంటూ పోయి పక్క ఊరు సౌదనారాయణ మండలంలో ఇన్ఛార్జ్ వివరిస్తున్నాడు. అంటే సర్పంచ్ తెలియకుండా ఇలాంటి సర్పంచ్ తెలుసు, సెక్రటరీ ఎంపీ సెక్రటరీ తెలుసు, ఎంపీడీఓ తెలుసు,
సర్పంచ్ గారు మొన్న జనపాల్ మీటింగ్ లో అడితే మళ్ళీ వచ్చి ఈడేం ఫ్రాడ్ చేస్తాడు అనే మేము వద్దని చెప్పినాం అంట. అరే ఎత్తకపోయినా ఫైల్ కావాలి మేడం మనకని మేము కూడా పలకూరుగాడిలో కూడా మాట్లాడడం జరిగింది. మాకు ఫైల్ కావాలి, దానికి సంబంధించిన ఎవిడెన్స్ కావాలి, దానికి సంబంధించిన రికార్డులు కావాలి, బుక్కులు కావాలి, వాడికి ఎన్ని వసూలు చేసారు, ఎన్ని ఎస్టీలు జమ చేసారు, ఆర్టికల్ కావాలి. దొంగ బుక్కులు పెట్టుకొని ఇంటి పర్మిషన్లు ఇచ్చారు, దొంగ బుక్కులు పెట్టుకొని అది వ్యాపార వృత్తి లైసెన్స్లు ఇచ్చారు. ఒక్కొక్కటి దగ్గర 5000 తీసుకున్నారు, రికార్డుల మాత్రం 500 ఇచ్చారు. ఐటీ సంబంధించిన కూడా ఆ బుక్కులు కూడా మాయం చేశారు. అవన్నీ ఎవిడెన్స్ పూర్తి చేసి గ్రామ పంచాయతీ న్యాయం చేయాలి, ఒలిగొండ అభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటూ మెగా గ్యాస్ కంపెనీ విషయంలో కూడా మేము ప్రతి కూడా ప్రభుత్వ కార్యక్రమాలకి ఇన్వర్ట్ చేస్తలేరు. అంటే ఎందుకు ఇన్వర్ట్ చేస్తలేరని నాకు ప్రోటోకాల్ ఉందా లేదా అధికారులు తెలపాలని నేను కోరుకుంటున్నా. ఒక మేజర్ గ్రామ పంచాయతీకి సంబంధించి ఉప సర్పంచ్ చెక్ల మీద పనిచేస్తాడు కానీ ఒక మీటింగ్ ఆహ్వానించడం లేదు. ఎందుకు చేస్తున్నారు? ఎవరికి నిర్లక్ష్యం ఇది? అధికార నిర్లక్ష్యమా? రాజకీయ నాయకులు ఒత్తిడా? ఒక బీజేపీ క్యాండిడేట్ అనే ఉద్దేశంతో పక్క పెట్టిరని అనుకుంటున్నా. ఏకైక వ్యక్తిని ఒలిగొండ మండలానికి బీజేపీ ఉప సర్పంచ్ గెలిచినా కాబట్టి దీంతో ఏం పని అని చెప్పి నాయకులు కానీ అధికారులు కానీ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పకుండా మాకు నేటి కూడా అధికార ప్రోగ్రాంలో కూడా ఇన్వైట్ చేస్తలేరని, దీని మీద తక్షణ చర్యలు తీసుకుని ప్రోటోకాల్ పాటించాలని చెప్పి కోరుకుంటున్నా. మేజర్ గ్రామ పంచాయతీ మహిళా సర్పంచ్ కావడం, మహిళా సర్పంచ్ భర్త ఆధిపత్య పోరు నడిపిస్తుడు, ఏ ప్రోగ్రాంలో కూడా ఉప సర్పంచ్ కూడా పక్క పెడుతుడు. అసలు నిన్న మొన్న జరిగిన ఎల్లమ్మ గుడిలా బుర్ర పండుగలో కూడా పాలకవర్గాన్ని కూడా పట్టించుకోకుండా సర్పంచ్ భర్త పూర్తి స్థాయి వ్యవహరించి మమ్మల్ని కూడా అవగాహన పరిచాడు. గతంలో బుక్కులు ఎత్తుకపోయినట్టు ప్రూఫ్ లేదని చెప్పారు, నాకు సంబంధం లేదన్నప్పుడు ప్రెస్ మీట్ ఇవ్వమని కూడా చెప్పినాం. గత సెక్రటరీ ఫైల్ ఎత్తుకపోయినాం, మీకు ప్రెస్ మీట్ ఇవ్వాలని చెప్పినాం, ఇంతవరకు ఇవ్వలేదు అని నాకు కూడా అనుమానం వస్తుంది. సెక్రటరీ సర్పంచ్లకి ఏమైనా ముల్లాఖత్ ఉందా అనేది, దీన్ని ఎమ్మటే ఖండించి మాకు సంబంధం లేదని దాని మీద యాక్షన్ తీసుకోవాలని కలెక్టర్ గారిని కోరాలని, సర్పంచ్ గారు దా బుక్కులు ఎక్కడున్నా సర్పంచ్ ద్వారానే తెప్పియాలని కోరుకుంటున్నాను. చేస్తలేరు, అది కూడా సర్పంచ్ నిర్లక్ష్యం అనుకుంటాం. ఎందుకంటే వాడు సిసి రోడ్లు మొత్తం దసం చేసారు, ఇలా ఇలా చేస్తా అని చెప్పి మాటించి నేటి కూడా పోయిన దసరా చేస్తాడు, మళ్ళీ దసరా పోయింది, మూడేళ్ల నుంచి వాడు తప్పించుకే తిరుగుతుడు. ఆ రోడ్లు మాత్రం అద్వానంగా తయారైనవి. ఆ ఎవరు చూడు, మీరు ఎన్ని లక్షలు తీసుకురో పాలకవర్గం తెలియకుండా జరుగుతుందా? మీరు లక్షలలో డబ్బులు తీసుకురు కాబట్టి వాడు నడుస్తుండని చెప్పి మమ్మల్ని కూడా రోడ్డు మీద కించపరుస్తారు. డబ్బులు తీసుకోలేదు. ఒకవేళ సర్పంచ్ గారు తీసుకున్నట్టయితే ఆ ముందుకు వచ్చి వేగ గ్యాస్ నిలదీయాల్సిందిగా కోరుకుంటున్నాను. తెలంగాణ 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 మన పేపర్ వస్తుంది.